నమస్కారం ప్రదీప్ జోషి గారు. నమస్కారం అండి. ఇవాళ నేను టాపిక్ అడగబోయే ముందు ఒకటి చెప్తాను సార్, అంటే మీ గురించి ఎక్కువగా మాకు కాల్స్ వచ్చేవి చెప్తున్నాను. అండ్ నాకు కూడా చాలామంది పర్సనల్గా మహిళలే అడిగారు, మీ వీడియోస్ చూసేది కూడా మహిళలే ఎక్కువ, ఇంట్లో ఉండే వాళ్ళు ఎక్కువ చూస్తారు, వాళ్ళే అన్నారు చాలా కమర్షియల్గా ఉన్నారు ప్రదీప్ జోషి గారు, అంత మేము బేర్ చేయలేం కదండి, ఆయన మరీ ఎక్కువగా తీసుకుంటున్నారు మనీ అని అడిగారనమాట. కొంచెం తక్కువ తీసుకోమని చెప్పండి, ఎందుకు అలా చేస్తున్నారు, అందుకే కొన్నిసార్లు మేము వీడియో కూడా చూడటం మానేసాము అని అన్నారు. మా చిన్నపిల్లలకి ఇప్పుడిప్పుడేనండి ఆయన వీడియోస్ చూసి ఇలా చేయాలి అలా చేయాలి అని నేర్పిస్తున్నాము. అటువంటిది ప్రదీప్ జోషి గారు ఏది చేసినా ఏది చెప్పినా సరే అన్నీ కమర్షియల్ యాంగిల్స్లోనే ఆలోచిస్తున్నారు, మేమంత బేర్ చేయగలుగుతామా, సాధారణ గృహిణులం కదా, ఎందుకు అలా చేస్తున్నారు, అంత కమర్షియల్ అయితే ఎలా అని అడుగుతున్నారు. అండ్ మీ వీడియోలో ఎక్కువ మీ సెల్ఫ్కి సంబంధించి ఎక్కువ చెప్తున్నారని కొంతమంది కామెంట్స్ పెట్టడం కూడా చూశాను. శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. దీనికి సమాధానం చెప్పే ముందు ఫస్ట్ నేను మీకు సంస్కృతంలో ఒక శ్లోకం చెప్తా. ఇది మా గురువుగారు మాకు విద్య నేర్పించేటప్పుడు, అంటే విద్యాభ్యాసం అంతా అయిపోయిన తర్వాత మాకు కూర్చోబెట్టి ఈ యొక్క శ్లోకాన్ని నేర్పించారు. అంటే ఇది త్రేతాయుగం కాదు, సత్యయుగం కాదు, ద్వాపరయుగం కాదు, ఇది కలియుగం. కలియుగంలో ధర్మం ఎలా ఉంటుంది, కలియుగంలో మనిషి ఎలా నడుచుకోవాలి అని ఒక నీతి చెప్పారు మా గురుగారు. ఏంటంటే, యస్యాస్తి విత్తం సనర కులీన. కావాలండి ఈ యొక్క శ్లోకాన్ని రాసుకోండి మీరు, మీకు అర్థమవుతుంది. యస్యాస్తి విత్తం సనర కులీన స పండిత స శ్రుతవాన్ గుణజ్ఞ స ఏవ వక్త స చ దర్శనీయ సర్వే గుణ కాంచనమాశ్రయంతి. ఇది సంస్కృతంలో కలియుగ ధర్మానికి సంబంధించి సుభాషితంలో చెప్పినటువంటి శ్లోకం. భర్తృహరి అప్పుడే చెప్పాడు కలియుగం ఎలా ఉండబోతుంది. ఈ కలియుగంలో యస్యాస్తి విత్తం, ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో, స నరః కులీనః, అతడే శ్రేష్టమైనటువంటి కులవంతుడు. అతనిది ఏ కులం అని అడగడు, నువ్వు శూద్రుడివా బ్రాహ్మణుడివా క్షత్రియుడివా ఏది అడగను. ఇంకా డబ్బు ఉంటే అతడే కులవంతుడు, అతడే గొప్పవాడు. సనరక్ కులీనః స పండిత, అతడే పండితుడు. అతని దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉంది, ఏం చదువుకున్నానేది అనవసరం. సపండిత సశ్రుతవాన్, అతడు చెప్పిందే అందరూ వింటారు. సచ దర్శనీయ, అంటే అతను చెప్పిన మార్గంలోనే అందరూ నడుస్తారు. సచ దర్శనీయ సర్వే గుణా కాంచనమాశ్రయంతే, అంటే అన్ని గుణాలు కూడా కాంచనాన్ని ఆశ్రయిస్తాయి, అంటే ధనమును విత్తమును ఆశ్రయిస్తాయి. ఇది కలియుగ ధర్మం. చాణక్యుడి యొక్క కౌటిల్యమైనటువంటి అర్థశాస్త్రంలో ధనానికి సంబంధించిన అర్థగుణం అనేది ఉంటుంది. అర్థగుణం తెలియకుండా అర్థానికి సంబంధించి కమర్షియల్ అనే బ్రాండ్ నా మీద వేస్తే నాకు నవ్వు వస్తుంది. ఎందుకోసమంటే నా దగ్గరికి పర్సనల్గా వచ్చిన వాళ్ళని ఎవరినైనా మీరు ఇంటర్వ్యూ చేసి అడగండి, జోషి కమర్షియలా అని అప్పుడు అడగండి, వాళ్ళు చెప్తారు. ఎందుకోసమంటే నా దగ్గరికి వచ్చి రాగానే కూర్చోగానే బాగున్నారా, ఎంత పే చేశారు మీరు ఫీజు, ఎప్పుడు పే చేశారు అడుగుతా. అడిగిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అని అడుగుతాను, చూస్తాను. ఫస్ట్ 5 మినిట్స్ వాళ్ళకి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను. చెప్పిన తర్వాత అడుగుతాను, ఇది మీ కరెక్టేనా, మీకు నప్పిందా లేదా అని అడుగుతాను. నప్పింది గురుగారు, మరి ఫర్దర్గా నేను ప్రెడిక్షన్కి వెళ్ళానా అని అడుగుతాను. మీరు వెళ్ళండి అంటే అక్కడనే అడుగుతాను, మీకు ఇది నప్పలేదు అంటే చెప్పండి, మీ ఫీజు ఇప్పుడే ఇచ్చేస్తాను, యూ కెన్ గో నౌ. మీకు నప్పింది అంటే చెప్పండి, నేను ఫ్యూచర్ ప్రెడిక్షన్ చెప్తాను. నేను అక్కడ క్లియర్గా చెప్పేస్తాను, బికాజ్ ఎవరికో మనసుకు నచ్చింది వాళ్ళు బాధపడుతూ వాళ్ళు ఇచ్చేసుకొని నాకు డబ్బులు ఇస్తే అది నాకు నప్పదు కూడా. బట్ ఐ విల్ గివ్ ద ఫర్ 5 మినిట్స్ ఫస్ట్ టైం. ఇంకా నేను 5 మినిట్స్ తర్వాత ఎస్ మీరు ప్రొసీడ్ అవ్వండి అన్న తర్వాత నేను ప్రెడిక్షన్ చెప్పిన తర్వాత ఐ డోంట్ గివ్ రిటర్న్ బ్యాక్ దట్ మనీ, బికాజ్ మై టైమ్ ఈజ్ వెరీ స్పేషియస్ ఫర్ మీ. ఈ ఇప్పుడు నేను ఈ వీడియో చూస్తున్నటువంటి స్త్రీమూర్తులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా నేను ఫ్రీగా నాలెడ్జ్ ఇస్తున్నది, వాళ్ళకి అది తెలియట్లేదు. మరి ఇంత సబ్జెక్టు నేను ఎన్ని పుస్తకాలు ఎంత టైం అక్కడ స్పెండ్ చేస్తాను, రోజుకో 4 గంటలు నేను పుస్తకాలు చదవడంలోనే ఉంటాను. నా ఇంట్లో వచ్చి చూడండి మీరు ఎంత పెద్ద ఎంత లైబ్రరీ ఉంటుంది, ఎన్ని ఉంటాయి, చాలా పెద్ద లైబ్రరీ ఉంటుంది. మా ఆవిడ కూడా తిడుతూ ఉంటుంది, ఏంటండి మీరు నాకే టైం ఇవ్వరు అని. మా అమ్మ కూడా తిడుతూ ఉంటుంది, అదేంద్రా ఎప్పుడు చూడు పుస్తకాలు జనాలు జనాలు అంటామని.
మా ఇంట్లో తిడతారండి. నా ఒక్కడిది విషయం కాదండి, మీరు ఏ ఒక్క వ్యక్తి అయినా సరే, ప్రజల్లోకి వెళ్తున్న ఏ వ్యక్తినైనా మీరు పట్టుకోండి, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది. బికాజ్ ఒక్కసారి ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఒక పేరు తెచ్చుకోవడం పెద్ద గొప్పతనం కాదు, పేరు నిలబెట్టుకోవడం చాలా గొప్పతనం. ఇంకోటి, ఈ ప్రపంచంలో ఇప్పుడున్న సమయంలో ప్రదీప్ జోషి ఒక సనాతన ధర్మాన్ని కాపాడుతూ వెళ్ళిపోతున్నాడు అంటే, నేను ఎంత సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఎన్ని అడుగులు వేస్తున్నానో దానికి నాకు ఆపోజిట్గా 100 అడుగులు వస్తున్నాయి నాకు. ఐఎమ్ ఫేసింగ్ దట్. ఎందుకోసం అంటే ఇవాళ భారతదేశంలో, ఇవాళ ప్రపంచంలో హిందూ ధర్మానికి ఉండే శక్తి ఎంత అండి? ఎంతమంది జనాభా హిందూ ధర్మానికి సంబంధించి ఉన్నారు? అందులోనూ ప్యూర్గా హిందూ ధర్మానికి సంబంధించి తత్వాన్ని పూర్తిగా తెలుసుకునే వాళ్ళు ఎంతమంది అండి? వేలల్లో ఉంటారు, లక్షల్లో కూడా కాదు, వేలల్లో ఉంటారు. ఇవాళ సనాతన ధర్మానికి సంబంధించిన అవేర్నెస్ ఇచ్చే బాధ్యత నాది, నాది బాధ్యత. ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ ఫర్ దట్. నేను సనాతన ధర్మాన్ని ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఐఎమ్ ప్రొటెక్టింగ్ మై సెల్ఫ్ టు మై ఎనిమీస్. ఎనిమీస్ ఎందుకు లేరు మనకి? మీకు తెలుసా నాకు ఎంతమంది ఎనిమీస్ తయారవుతున్నారు? ఇవాళ సనాతన ధర్మం వైపు నేను అడుగులు వేస్తున్నా అంటే, ఈ ఇతన్ని ఎలా ట్రోల్ చేద్దాము, ఇతన్ని ఎలా పడకూడదాం అని చూసేవాళ్ళు వేల మంది ఉన్నారు. వేల మంది రెడీగా కాసుకొని కూర్చున్నారు. చిన్న జుట్టు దొరికితే చాలు. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, నా ధర్మాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎక్కడైనా ఫస్ట్ నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకున్నప్పుడే కదా నువ్వు యుద్ధం చేయగలుగుతావు. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, నేను ధర్మ యుద్ధం చేయాలి ఇప్పుడు. బికాస్ నేను ఆయుర్వేదం గురించి కాన్సెప్ట్ చెప్పిన తర్వాత నాకు ఎన్ని వార్నింగ్లు వచ్చాయో మీకు తెలియదు. నన్ను పిలిచారు, ఏంది నువ్వేం దేశాన్ని ఉద్ధరిస్తున్నావా అని నన్ను పిలిచి నాకు ఫోన్లు చేసి వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ సనాతన ధర్మాన్ని కాపాడాలి అని అంటే నాకు శక్తి కావాలి. ఆ శక్తి మీరే. ఇవాళ నన్ను కమర్షియల్ అంటే కనుక రేపు నాకు ఏదైనా వచ్చింది, సమస్య వచ్చింది, నేను ఎక్కడో ఉన్నాను, మీరు అందరూ అయ్యో పాపం అని అనుకుంటారు, ఫేస్బుక్లో షేర్ చేస్తారు, తప్ప ఎవరు నా దగ్గర దాకా రాలేరు. నా దగ్గర వరకు రీచ్ అయ్యేది నన్ను నేను మాత్రమే రీచ్ అవ్వగలగాలి. బహుశా నాకు నాగరాజ్ గారు వస్తారు, లేదంటే ఒక 4-5 సపోర్ట్ వస్తారు. కానీ ఎక్స్ట్రీమ్ లెవెల్లో వెళ్ళినప్పుడు ఎన్ని రోజులు వస్తారు నాగరాజ్ గారు మీరు నాకు సపోర్ట్ చేయడానికి? ఒక 10 రోజులు వస్తారు కదా. తర్వాత మీకు డ్యూటీ ఉంటుంది, మీకు కుటుంబం ఉంటుంది, మీరు నాతో కలిసి నన్ను కాపాడడానికి నన్ను రాలేరు కదా. సో నాతో నన్ను కాపాడేది నా కుటుంబమే. ఇవాళ ఆ కుటుంబానికి నేను పూర్తి సమయం ఇవ్వకుండా నేను ఇంత సనాతన ధర్మానికి సంబంధించి నేను కార్యక్రమాలు చేస్తున్నాను, నేను ప్రవచనాలు చేస్తున్నాను. ఇవాళ రాజశ్యామల యాగం చేశాను. నేను ఆ ఎక్స్పెక్టెడ్ పీపుల్ 11,000 మంది, 12,000 మంది ఎక్స్పెక్టెడ్ జనాలు. నేను ఆ టైంలో దాదాపు 15 రోజులు నేను అపాయింట్మెంట్స్ ఎవరికి ఇవ్వలేకపోయాను. ఒక పోలీస్ పర్మిషన్ తెచ్చుకోవాలి, ఏనుగుకి సంబంధించి నేను ఆ ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఎందుకు చూపిస్తున్నాను నేను ప్రజలకి? ఇవాళ రేపు మీ పిల్లలకి గజోత్సవం అంటే ఏందో మన పిల్లలకు తెలీదు. తెలంగాణ వాస్తవ్యులకు, ఆంధ్ర వ్యాస్తులు, మన తెలుగు వాళ్ళకి గజోత్సవం అంటే తెలియదు. ఎక్కడో కేరళలో గజోత్సవాలు జరుగుతుంటే మనం వీడియోలు చూసి మురిసిపోతున్నాం. అసలు గజోత్సవం అంటే ఏంటి ఎంతమందికి తెలుసు? వాళ్ళ సహస్ర జ్వాలాతోరణ చంద్రమండల మహాపూజ ఆ రోజు చేసి కూర్చున్న వాళ్ళని అడగండి, జోషి కమర్షియల్ అన్నాడు, దూరం నుంచి చూసిన వాళ్ళని అడగండి. దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఫర్ దట్. అండ్ అంత పెద్ద ప్రోగ్రామ్ చేయడానికి నాకు సుమారు 50-60 లక్షలు ఖర్చు అయింది. నాకు ఎంతమందికి ఎన్ని ఇచ్చాను నేను? మా తమ్ముడిని కూర్చోబెట్టి అడగండి ఎంతమందికి డబ్బులు. ఒక కార్యక్రమం చేసేటప్పుడు వీడు ధర్మ కార్యక్రమం చేస్తున్నాను, నేను సహాయం చేయాలని ఎవడు రాడు. నేను లైట్లు వేసేవాడికి వాడు అడుగుతాడు, సార్ గ్రౌండ్కి ఇంత అవుతుంది సార్, స్టేజ్కి ఇంత అవుతుంది సార్, ఎల్ఈడి స్క్రీన్లు పెట్టించాం, ఎల్ఈడి స్క్రీన్లకు ఇంత అవుతుంది సార్, మీకు టెలికాస్టింగ్ ఇంత అవుతుంది సార్ అని చెప్పేసి అంటారు. ఏవైతే తాళ్లకే నాకు 35,000 పోయాయి, కాల్చిన తాళ్లకి. నేను ఎక్కడ కమర్షియల్ ఆలోచించాను? అక్కడ ధర్మాన్ని ప్రతి ఒక్కటి భవిష్యత్ తరాలకు నేను ఏం చూపించాలి? మరి ఇది ఇప్పుడు రేపు నీ మనవాడు వచ్చాడు, నీ కొడుకుని అడిగాడు, నానా పలానా పూజ అంటే ఏంది నాన్న, మన ధర్మం ఏంటి నాన్న అని అడిగాడు. అప్పటికి మొత్తం వెళ్ళిపోతుంది. ఇవాళ నేను కష్టపడి చేయకపోతే రేపు నీ కొడుకుకి ఏం చెప్పడానికి ఉండదు. నువ్వు హిందువువి, నీ ధర్మం ఏంటో చెప్పడానికి నీకంటూ ఒక ప్రతిపాదించేది ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు అది ఎంత ఘనంగా వచ్చింది ఆ వీడియో, రాజశ్యామల యాగానికి సంబంధించిన వీడియో. అది నేను ముక్కు మూసుకొని నేను సనాతన ధర్మాన్ని కాపాడాలని నేను గుళ్ళో కూర్చొని ప్రాణాయామం చేసుకుంటే ఈ మీడియాకి రాకుంటే ఏం నాకు తిండి గడవదా, పూట గడవదా? మీరు అంతా నేను కమర్షియల్ అనుకుంటే యు ఆర్ వెల్కమ్, రండి మా ఇల్లు చూడండి. 2 గదుల ఇల్లు మాది. నేనేం పెద్ద మహల్లో ఉండట్లేదు, నేను 2 గదుల ఇల్లు ఉంటున్నా. ఎవరైతే కనుక నా ఫాలోవర్సు
అంటే నా దగ్గర జ్యోతిషం చెప్పించుకోండి వచ్చిన వాళ్ళని ఫస్ట్ అడుగుతాను, ఫిల్టరైజ్ చేస్తాను, సరే అంటేనే వాళ్ళకి చెప్తాను. ఆ వచ్చిన డబ్బులలో నాకు సాటిస్ఫై కాకపోతే ఒకవేళ వాళ్ళు సాటిస్ఫై అవుతారు, మేబీ వాళ్ళు ఏదైనా మోహమాటం కొద్దిగా చెప్పరు పోతారు, బట్ నాకు ఇంటర్నల్ ఒకటి ఉంటుంది జస్టిఫికేషన్, నేను పిన్ చేసి పెట్టేస్తాను, కవర్లో వేసి పిన్ చేసి పెట్టేస్తాను. నేను మీరు మా ఇంటికి ఎప్పుడైనా సడన్గా రండి, అమ్మవారి పీట కింద దాదాపు ఒక 20 లిఫాఫాలు ఉంటాయి, ఒక ఎన్వలప్స్ ఉంటాయి, అందులో అన్నింటిలో కన్సల్టేషన్ ఫీజులు అన్నీ ఉంటాయి. యూ కెన్ కమ్ డైరెక్ట్లీ అండ్ చెక్ అండ్ ఐ విల్ ఓపెన్ దర్ ఫర్ దట్. దాని మీద వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది, మీరు లైవ్లోనే రండి, వాళ్ళకి కాంటాక్ట్ చేసి జోషి గారికి మీరు ఫీజు పే చేశారా, జోషి గారు మీ ఫీజుని ఎన్వలప్లో పెట్టారని వాళ్ళని మీరు అడగండి. కావాలంటే ఒకతను ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను వచ్చాడు, అతని నెల సంపాదన 8,000, కానీ జోషి గారి దగ్గరికి రావాలని చెప్పి వచ్చి 16,000 ఫీజు పే చేస్తే నేను వద్దు అన్నా. వద్దు అంటే కూడా లేదు గురుగారు, మీరు ఏదైతే ఉన్నారో మీ యొక్క పరిధిలో మీరు ఉండండి, నేను ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. సరే నేను తీసుకుంటాను, కానీ నీ ముందే ఎన్వలప్ చేస్తున్నాను, నువ్వే ఎన్వలప్ చేసి పెట్టు, అమ్మవారి దగ్గర పెడతాను, నువ్వు ఐఏఎస్ అయిన తర్వాత రా అని అన్నాను. ప్రిలిమ్స్ పాస్ అయ్యాడు అతను ఇప్పుడు. ఎలా? సో ఏదైనా ఒక్కటండి, సనాతన ధర్మాన్ని కాపాడే ఒక యుద్ధ ప్రయత్నంలో మొట్టమొదటిగా నువ్వు నిన్ను కాపాడుకోవాలి. నిన్ను నువ్వు కాపాడుకోలేనప్పుడు నీ రాజ్యాన్ని నీ ధర్మాన్ని నువ్వు ఎలా కాపాడుతావు? ఓకే సార్, ఇప్పుడు కొన్ని కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండే విధంగా ఏం చేసి పెడతారు కొన్ని? ఎందుకంటే అందరూ డబ్బులు పే చేయలేరు సార్. అయితే ఒక పని చేద్దాం, సుమన్ టీవీ తరఫునే బేస్ చేసుకొని నేను తాజ్ కృష్ణలో బ్యాంకెట్ హాల్ బుక్ చేస్తాను. బ్యాంకెట్ హాల్కి నామినల్ ఫీజు, మీ భోజనాలకు మీరు ఖర్చు పెట్టుకోండి. దానికి ఎందుకోసం అంటే 550 రూపాయలు పర్ హెడ్ 1,000 రూపాయలు ఏమో ఉంటుంది ఒక సెషన్కి, మీరు పే చేయండి. నామినల్ ఛార్జెస్ నేను తీసుకుంటాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. మార్నింగ్ ఒక సెషను, మధ్యాహ్నం లంచ్, ఆఫ్టర్నూన్ సెషన్. ఈ సెషన్లో మీరు వచ్చేటప్పుడు కమ్ అలాంగ్ విత్ యువర్ హోరోస్కోప్, మీ హోరోస్కోప్ ప్రింట్ తెచ్చేసుకోండి. ఓకే, మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగండి, నేను మీ హోరోస్కోప్లో పలానా ప్లానెట్ ఎక్కడుంది అని నేను అడుగుతాను. ఓకే, ఇమీడియట్లీ మీకు సమాధానం చెప్పేస్తాను. ఓకే, నేను అలా చేసి పెడతాను. కాబట్టి రండి, ఎంతమంది సామాన్య జనాలు వస్తారో రండి. కానీ ఎందుకు ఇలా అంటున్నారు నాకు తెలియదు, కానీ నా దగ్గరికి మొన్న ఒకళ్ళు వచ్చాయండి పాప, నెల్లూరు నుంచి ఆయన కానిస్టేబుల్ వచ్చి భార్యాభర్తలు ఇద్దరు బాధపడుతున్నారు. ఆయన భార్యను కొడుతున్నాడు, నాకు తెలిసిపోయింది ఆయన జాతకం చూడడం వాళ్ళ కొడుకు ఏందో వాళ్ళ భార్య చూసి మొత్తం తెలిసిపోయింది. తిట్టాను నేను ఆయన, తిడితే తప్పైంది గురువుగారు అన్నాడు. అమ్మవారి మీద ప్రమాణం చెయ్యు, ఇంకోసారి మీ ఆవిడ మీ చెయ్యొత్తం అని చెప్పి ప్రమాణం చేయించాను. చేయించిన తర్వాత ఫీజు ఇస్తున్నాడు, వద్దు నాయన నీ దగ్గర నీకే ఇన్ని అప్పులు ఉన్నాయి కష్టాలనే, వద్దు వెళ్ళిపో, సరే వచ్చినావు ఏదో వచ్చినావు వెళ్ళిపో అని అన్నా. లేదు గురుగారు నేను ఇస్తాను, నాకు మీ ఆశీర్వాదం కావాలి అని చెప్పేసి అని అంటే సరే అని నేను శ్రీచక్ర యంత్రం దాని యొక్క వాల్యూ కూడా తీసుకోకుండా శ్రీచక్ర యంత్రం ఇచ్చి ఆ ఫీజు తీసుకొని ఆ ఫీజుని కూడా ఎన్వలప్ చేసి పెట్టాను ఆ కొడుక్కి. తన కొడుక్కి అప్పుడే నేను 4,000 తిరిగి చేతిలో పెట్టాను. ఆ కొడుకు నేను ఐపీఎస్ అవ్వాలనుకుంటే ఇదిగో నా బ్లెస్సింగ్స్, నీకు 4,000 నేను ఇస్తున్నా, మీ నాన్న ఇస్తున్నావు కాదు నేను ఇస్తున్నా, జాగ్రత్త పెట్టుకొని నేను బ్లెస్సింగ్స్ అని ఇచ్చాను. నేను ఐఎమ్ నాట్ కమర్షియల్, నాకు కమర్షియల్ అని మీరు అనుకుంటే దట్స్ యువర్ పాయింట్. నేను నాలెడ్జ్ ఇంత ఫ్రీగా ఇస్తున్నా, మరి దాన్ని ఎందుకు ఇచ్చేస్తున్నారు? సరే మనము పేమెంట్ పెడదాము మరి దీనికి. అంటే జోషి గారి వీడియోలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ మధ్య ఎన్ని యూట్యూబ్ ఛానల్ రావట్లేదు, పేడ్ ఛానల్స్ వస్తున్నాయి యూట్యూబ్లో. ఇంకో 5 ఏళ్ళు దాటిన తర్వాత యూట్యూబ్ ఛానల్ కంపల్సరీ యూ హ్యావ్ టు పే. స్టార్ట్ అయింది ఆల్రెడీ, యూట్యూబ్ ప్రీమియం స్టార్ట్ అయింది అయిపోయింది. తప్పకుండా. సో మీరు మంత్లీ వన్స్ పెడతాన్నారు కదా, సో దాని మీద కూడా ఒకసారి చూద్దాము. రండి మనీ మంత్రా పెడతాను. ఈ వీడియో చూసిన వాళ్ళైనా సరే వాళ్ళ ఇష్టాన్ని బట్టి, కానీ నేను యజ్ఞయాగాలు చేయడం మాత్రం నేను ఆపను. నాకు ఖర్చైనా నాకు నష్టమైనా పర్వాలేదు, నేను ఆపను. భవిష్యత్ తరాలకు నేను మార్గదర్శనం అవ్వాలి, నేను చాలా చూపించాలి. నేను చివరికి మిగిలేదు ఏంటండి, ఈ కట్టె కూడా ఉండదు, వెళ్ళిపోతుంది. కానీ జోషి చేసిన పనులు చరిత్ర నిలపాలి, చరిత్రలో ఉండాలి. లేకపోతే వరల్డ్ రికార్డ్ ఎందుకు చేయాలి నేను? అదే అదే, హిందూ ధర్మాన్ని వరల్డ్ రికార్డ్లో చూపించాలని కదా చేస్తుంది నేను. ఓకే సార్, సబ్జెక్ట్లోకి వెళ్దాం సార్. సరే, అంటే మీరు అనేసరికే నాకు ఎలా అయిపోయిందంటే ఒక షాక్ అయిపోయింది అనమాట. అంటే ఇంత నేను అభిమానంతో అందరితో చెప్తూ ఉంటే నన్ను కమర్షియల్ అనుకుంటే ఇవాళ ఎల్బి స్టేడియం. నేను డైరెక్ట్గా నాకు చాలా మంది చెప్పారు, నా పర్సనల్ విషయాలు చెప్పడంగా మీకు ఓకే, మీరు జెన్యున్గా అడగచ్చు. నా పర్సనల్ విషయాలు నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని నేను స్వానుభవం తీర్చుకునేవే నేను చెప్తున్నాను తప్ప నా వ్యక్తిగత విషయాలు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నాకు ఇది అనుభవం పూర్వకంగా జరిగింది, లైవ్ ఎగ్జాంపుల్ అనే చెప్తున్నాను. నేను ప్రతిదీ రిఫరెన్స్ ఇచ్చే ఇస్తాను, గ్యారంటీగా ఒక బుక్ చెప్తాను, ఈ బుక్ తీసుకోండి పలానా అధ్యాయంలో ఉంటుంది అని రిఫరెన్స్ ఇచ్చే చెప్తాను. నేను ఎక్కడో మీకు ఇల్యూషన్లో ఉంచట్లేదే. నేను నాకు సైంటిస్టులు ఫోన్ చేస్తున్నారండి, పెద్ద పెద్ద డాక్టర్లు ఫోన్ చేస్తున్నారు,
వాళ్ళందరూ చెప్తున్నారు, జోషి నువ్వు పర్ఫెక్ట్గా ఫ్రాంక్గా చెప్తున్నావు, నువ్వు ఇలాగే ఉండు, నువ్వు అందరిలాగా కాదు అని చెప్పేసి అంటున్నారు. ఐ విల్ డూ దట్, ఐ విల్ మెయింటైన్ ఫర్ దట్. సరే సార్, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాము. అంటే క్వశ్చన్ అడుగుతాను, చేతబడులు అనేవి నిజంగా ఉన్నాయా? చేతబడులు, చల్లంకి, బాణమతి, క్షుద్ర పీడితులు, వీటి నుంచి బయటపడాలంటే అసలు ఏం చేయాలి? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అప్పుడప్పుడు మీరు అడిగే ప్రశ్నలు చూస్తుంటే నాకు భయం వేస్తుంది, అండ్ లోపల నవ్వు కూడా వచ్చేస్తుంది నాకు. ఎందుకు సార్? అంటే ఈ ఎల్లంకి, చెల్లంకి ఇవి ఏవి కూడా నాకు కూడా తెలియదు. వాస్తవం చెప్పాలంటే అంటే నా ఇప్పుడు నేను సనాతన ధర్మానికి సంబంధించిన శాస్త్రాలు నేను నేర్చుకున్నాను. ఇది జ్యోతిష్ శాస్త్రము ఫస్ట్ సంస్కృతం నేర్చుకున్నాను. మా నాన్నగారు ఏమన్నారంటే ఫస్ట్ సంస్కృతం నేర్చుకోరాని ఆయన, తర్వాత జ్యోతిషం. అది జ్యోతిషం అర్థం చేసుకోవాలంటే సంస్కృతంలో పరిపక్వత ఉండాలి అన్నారు. సరే, సంస్కృతం అయిపోయింది, నెక్స్ట్ జ్యోతిషం అన్నారు. జ్యోతిషం నేర్చుకున్నాను. తర్వాత సడన్గా మా నాన్నగారు లేరు, కానీ ఆయన ఆజ్ఞాపించినట్టుగానే ఇప్పుడు సంస్కృతము నేర్చుకున్నాను, ఇది నేర్చుకున్నాను. దీంట్లో ఏవో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి ఇల్యూషన్ నాకు క్రియేట్ చేస్తున్నాయి. అవి వాస్తవంగా ఉన్నాయా లేవో నాకు తెలీదు. ఇప్పుడు దేవీ సప్తశతిలో ఉంటుంది, భూత ప్రేత పిశాచాది ఢాకిని శాకిని తత గ్రహభూత పిశాచాశ్చ యక్ష గంధర్వ రాక్షసాహ అని వచ్చింది. దేవీ సప్తశతి అని ఒక ప్రామాణికమైనటువంటి పుస్తకంలో ఉంది. అది ఎవరో చిన్న చిన్న వాళ్ళు రాసింది కాదు, మార్కండేయ మహర్షి రాసింది, మృత్యుంజయుడు ఆయన రాసింది. మరి అది ఉందనన్నా లేదనన్నా సరే, అయినా సరే ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం మోడర్న్ వాళ్ళకి అర్థం అవ్వాలి. అర్థం అవ్వాలంటే ఏం చేయాలి అని చెప్పి వెళ్ళి ఎంఎస్సి యోగా థెరపీ చేశారు. యోగా థెరపీ చేసినప్పుడు అక్కడ కూడా డాక్టర్స్ ఏమంటారంటే ఇడియోపతిక్ డిసీజ్ ఆర్ దేర్, వి కాంట్ ప్రెడిక్ట్ దట్టర్ అంటారు. నేను వాంటెడ్లీ మాకు సైకియాట్రిక్ డిపార్ట్మెంట్ ఉండేది, మేము ప్రతిసారి ప్రతిరోజు పొద్దున్నే వెళ్ళిపోయి ట్రైనింగ్ ఇచ్చిరావాలి, పిచ్చాసుపత్రికి పోయి ట్రైనింగ్ ఇచ్చిరావాలి. నేను వాళ్ళకి షాకిని డాకిని లంకిని ఎక్కిందనన్న ఏమన్నారు. మరి దెర్ ఆర్ సమ్ ఇడియోపతిక్ డిసీజ్ సో విచ్ ఈజ్ నాట్ ఎలివేటెడ్, ఏవి కూడా ఇప్పటికి బయటకు చెప్పలేకపోయారు. సో ఉందా లేదా నన్ను అడిగే బదులు మీరేం చేయాలంటే కనుక ప్రేక్షకులు కూడా ఒక మొబైల్ పట్టుకొని, అందరి దగ్గర ఉన్నారు కదా, అందరికీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవచ్చు, తీసుకోండి. మీరేం చేయండి అంటే వీలైతే నాగరాజ్ గారికి దీనికి ఆన్సర్ మీరే పంపించండి. ఎక్కడన్నా ఎల్లమ్మ గుడి, మైసమ్మ గుడి, రేణుకమ్మ గుడి, గండి మైసమ్మ గుడి, మన నిజామాబాద్ దగ్గర నందిపేట దగ్గర కుదాన్ పోచమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీరు వీడియోలు తీయండి, మీరు ఏమన్నా మీకు దయ్యాలు భూతాలు కనపడ్డాయా అంటే అక్కడ వాళ్ళు చెప్తారు మీకు. సో నన్ను అడగొద్దు ఇంకా అవన్నీ కూడా, బట్ నేను సొల్యూషన్ మాత్రం చెప్తా ఉన్నాయా లేవా. క్షుద్ర పీడితులు నిజంగా ఉంటాయండి? మళ్ళీ అదే క్వశ్చన్, దెర్ ఆర్ సమ్ ఇడియోపతిక్ సైకోసోమాటిక్ డిసీజెస్, అవి ఏంది అనేది బియాండ్ ద మెడికల్ సైన్స్ ఏవైతే ఉన్నాయో అవి అని చెప్పవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద నాకు తెలిసి సైకియాటిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి జనాలకి. దయ్యాలు పట్టడం, భూతాలు పట్టడం అయితే నాట్ 100% షూర్. నేను 80% వాడికి డిజగ్రీ, 20% మాత్రం నేను కూడా అవాక్కైన సంఘటన ఉన్నాయి కొంతమందివి. ఓ దేవుడు, అప్పుడు నాకు కూడా లోపలికి వచ్చి భయం వేసింది అన్నాడు, ఈ కేసు నేను ఎట్లా హ్యాండిల్ చేయాలి ఏం కథ అని చెప్పి నాకు చాలా జరిగినాయి ఉన్నాయి. మా నాన్నగారు అప్పుడు ప్రొటెక్ట్ చేశారు, దాని తర్వాత నేను అట్లాంటి కేసును హ్యాండిల్ చేయడం మానేశాను. నేను నాకు అంజనం గురించి మనం ఒక వీడియో చేసాము, నాకు కాల్ చేశారు చాలామంది, ఏమండి నేను ఇప్పుడు చెయ్యట్లేదు బికాజ్ నాకు ఫ్యామిలీ లైఫ్ ఉంది, నేను నా ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ కాదలుచుకుంటుంది, అవి చేస్తే వాళ్ళకి చాలా డిస్టర్బెన్సెస్ అవుతాయి, సో నేను డిస్టర్బ్ చేసుకోదలుచుకోలేదు, మీరు లక్ష కాదు కోటి రూపాయలు ఇస్తారన్నా నేను అంజనాల జోలికి పోనని చెప్పేశాను. నేను నాకు అవి వద్దు, బట్ ప్రామాణికంగా సొల్యూషన్ ఉంది. దేవీ సప్తశతిలో మార్కండేయ మహర్షి చెప్పారు, ఎవరైతే గనక చండీ పారాయణం చేస్తారో, చండీ హోమం చేస్తారో, చండీ హోమం జరిగే ప్రదేశంలో ఉన్న ఆ మంత్రాలు విన్నా ఆ యజ్ఞం చేస్తే ఇంకా వాళ్ళకి అద్భుతమైన శక్తులు వస్తాయి, వాళ్ళకి ఏవైతే నెగిటివ్ ఆరాస్ ఏమైతే ఉన్నాయో వాళ్ళని టచ్ చేయవు. ఈ మీరు ఏదైనా ఎల్లంకి, చెల్లంకి, డల్లంకి ఏదైనా అనండి, దాని పేరు ఏదైనా సరే పర్వాలేదు, బాణామతి అనండి ఏదైనా అనండి, అవి ఏందో వాటి ఫార్ములాస్ ఏందో ఏవో పుస్తకాలలో, ప్రామాణిక పుస్తకాలలో ఉన్నాయి. రావణ సంహిత లేదంటే సిద్ధనాగార్జున తంత్రము అన్ని చాలా పుస్తకాల్లో ఉన్నాయి. అవి మీరు బుక్ స్టాల్కి వెళ్ళిపోతే గోపాల్ బుక్ డిపోకో, సరస్వతి బుక్ డిపోకి వెళ్ళిపోతే, శ్రీరామ పబ్లిషర్స్కి వెళ్ళిపోతే చాలా పుస్తకాలు దొరుకుతాయి మీకు అట్లాంటివి. బట్ అవి సంస్కృతం వచ్చి నేను చదివి నాకు తెలుసు అవి ఫార్మల్స్ ఏంది ఏం కథ అని తెలుసు, బట్ అవి చేసే దమ్మున మగవాళ్ళు అయితే లేరు నాకు తెలిసి.
అంటే ఒక వ్యక్తికి చేతబడి చేయాలంటే వాళ్ళు ఎంత సిద్ధి చేసుకోవాలి, ఎంత కౌన్సిలింగ్ చేసుకోవాలంటే చాలా దమ్ము రావాలి వాళ్ళకి. ఆ దమ్మున్న వాళ్ళు అయితే లేరు. బట్ దానికి సొల్యూషన్ మాత్రం చెప్తాను. ఎలా సొల్యూషన్ ఏం చెప్పాను? నేను ఇదే విషయం అయ్యి నువ్వు అడిగే ఈ ప్రశ్నని వెతుక్కుంటూ, సమాధానం వెతుక్కుంటూ నేను బద్రి కేదార్నాథ్, హిమాలయాలు తిరిగాను. నేను చాలా పిచ్చోళ్ళగా తిరిగాను. నేను సంపాదన మానేసుకున్నాను, జ్యోతిష్యం మానేశాను, ఓ మూడేండ్లు పిచ్చోళ్ళగా తిరిగాను కంప్లీట్గా. అసలు ఏంటి వా ఈ ప్రకృతిలో ఉండే సత్యం ఏంటిది అని సత్యాన్ని శోధిస్తూ తిరిగాను. ఆఖరికి నాకు ఒక నాగసాధువు కనబడ్డారు. ఆయనను వెతుక్కుంటూ వెళ్ళాను నేను హిమాలయాలకి. ఆ నాగసాధువుని వెతుక్కుంటూ వెళ్ళి వెళ్ళి ఆయన దగ్గర రానివాడు, చల్ జా జా క్యూఆర్ఏ మెరేస్తే మెరపించా క్యూఆర్ఏ జా అని అంటాడు. ఆయన వెనుక వెళ్ళి వెళ్ళి ఇదంతా అయిపోయింది. ఆయన అసలు కేర్ చేయడు. కానీ ఉసుకో కన్నడలో ఓ బౌత్ ఓ పాగలే మీరే పీచే పీచే ఆరే ఉసుకో కన్నడ అడే ఈ వీడు పిచ్చోడు, వీడు నా వెనుకకు వస్తున్నాడు, వాడు కొంచెం అన్నం పెట్టండి వాడికి అని నన్ను కేర్ చేస్తున్నాడు. కానీ నన్ను దూరం పెడుతున్నాడు, అంటే నన్ను టెస్ట్ చేస్తున్నాడు. ఆయన వీడి దగ్గర నిజంగా ఇంటెన్షన్ ఉందా లేదా అని టెస్ట్ చేస్తాడు. చాలా రోజుల తర్వాత ఆయనతో దాదాపు 10-15 రోజులు తిరగగా ఆయన నాకు ఒకసారి ఒక సంభాషణలో తాళప్రద్ర గ్రంథం తీసి అని చదువుతూ ఉంటే ఒక దగ్గర ఆయనకు సంస్కృతం సరిగ్గా రాదు అని నాకు అర్థమైంది. అంటే ఆయన శుద్ధుడే కానీ సంస్కృతం కొంచెం ఆయనకు సరిగ్గా రాలేదు. గురుగారు ఇది ఇది అండి అని అన్నా. క్యా బోల్ రే అంటే ఏ శ్లోక ఏ ఐసాజీ ఇసుక ఛందస్ అలగేజీ ఇసుకో ఐసా పడినా అని చెప్పి చెప్పాను. ఇదరా ఉసుకో దేదాం పడో అని అంటే ఆ హిమాలయాల్లో ఆ లైట్ పెట్టుకొని ఇది దీపం పట్టుకొని ఇలా చూసుకుంటూ ఆయన మొబైల్ కూడా దగ్గర రాని, మొబైల్ ఉంటే పగలగొట్టేస్తాడు ఆయన మొబైల్ ఎవరిని తీసుకొస్తే. ఆ లైట్ పట్టుకొని ఆ తాళపత్రంలో ఉండే చదివితే దీని ఫార్ములా ఇట్లా ఉంటుందండి. ఇమీడియట్లీ నేను ఒక కర్రపుల్ల తీసుకొని గీసి యంత్రాల ఫార్ములా వేసి చూపించాను. చా తుమ్కో ఏ కే కైసే మాలూమే తుమ్ కౌనే తుమ్ తుమారు నామ్ బతావ్ అని అప్పుడు అన్నాడు. దాదాపు 14 రోజులు నేను ఆయనతో ఉంటే తిట్లు తిన్నాను, దెబ్బలు తిన్నాను, చాలా జరిగాయి. 14 రోజుల తర్వాత అప్పుడు ఆయన అడిగాడు, బోలు తుమ్ కౌన్ అని అడిగితే అప్పుడు చెప్పాను. అప్పుడు ఆయనకి నా గురించి చెప్తే అచ్చా తుమారు హార్దికా ఉన్నాడు, నా చేయి చూపించాను. సో ఇది నేను సీక్రెట్ చెప్పాను. చూసిన తర్వాత అప్పుడు నాకు అరే ఓ బంద ఆగా ఇసుకో లేకేజావు ఇద్దరు అని చెప్పేశానండి. నన్ను ఇంకెక్కడికో తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు నాకు రుద్రశూలం ఇచ్చాడు ఆయన. ఏ తుమారేలు ఏ దేరావమే తుమ్ విశ్వకా కళ్యాణ్ కర్తేవో జావు అని చెప్పేసి అన్నాడు. ఆయన నాకు ఆజ్ఞ కూడా ఇచ్చాడు, మాఘ పౌర్ణమికో తుమ్ బౌద్ధ బడా యాగాకరో అంశబ్లో గాతే అని అన్నాడు. మాఘ పౌర్ణమి రోజు అంటే 9వ తారీఖు మాఘ పౌర్ణమి అంటే షష్ఠగ్రహ కూటమి అయిపోయిన తర్వాత వస్తున్నటువంటి పౌర్ణమి అది. పుష్యమాసంలో అమావాస్య ఇది, మార్గశిర అమావాస్య చంద్ర సూర్యగ్రహణమైన తర్వాత వస్తున్న పుష్య పౌర్ణమి తర్వాత వస్తున్న మాఘ పౌర్ణమి అంశంలో మిల్కే ఆతే తుమ్ విశ్వకి కళ్యాణ కరోగి అని ఆయన అప్పుడే చెప్పాడు. అది ఏం జరుగుతుందో 9వ తారీఖు మీరే చూడండి. ఓకే, కాబట్టి దానికి సంబంధించి ఆయన ఇచ్చిన రుద్రశూలం నా చేతికి వచ్చిన తర్వాతనే నేను ఇప్పుడు మీరెవరండి నాగరాజు గారు, మనం ఇద్దరం ఎవరు, మనకి ఎందుకు ఈ డిస్కషన్ వచ్చింది, ఇన్ని రోజులు నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, నేను టాలీవుడ్ ఛానల్లో కూడా కొన్ని ఇంటర్వ్యూస్ చెప్పాను, భక్తి టీవీలో కూడా కొన్ని ఇంటర్వ్యూస్ చెప్పాను, కానీ నాకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగలేదు, ఇంతమంది జనాలు నాకు లైకులు కామెంట్లు, అరే లలితా సహస్రనామంకి ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ 3000 కామెంట్స్ అంటే 3000 కామెంట్స్ వచ్చేసినాయి నాకు. నౌ ఐ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో ఎవరికైనా సరే మీరు అంటూనే ఉన్నాయంటే రుద్రశూలం ఒక్కటే వాళ్ళని కాపాడుతుంది. ఆ రుద్రశూలము మామూలుగా తీయకూడదు, అది మహాయాగాలు తీసినప్పుడు మాత్రమే తీయాలి. ఆల్రెడీ రాజశ్యామల యాగం చేసినప్పుడు అందరికీ రుద్రశూలం చూపించాను నేను, అక్కడ వచ్చిన వాళ్ళకి మాత్రం చూపించాను. కెమెరా ఆపండి అని చెప్పాను, కెమెరాలు చూపించకండి, కెమెరా ఆపండి అని చెప్పాను, నేను రుద్రశూలం అందరికీ చూపించాను నేను. సో రుద్రశూలము సందేశ యంత్రం, మీరు అడిగారు కాబట్టి మీ మీద గౌరవంతో నేను మీకు చూపించాను నేను, బికాస్ యూ డోంట్ మిస్యూజ్ దట్. నాగబంధానికి సంబంధించిన దాంట్లో చూపించాను నేను రుద్రశూలాలు. సో ఆ రుద్రశూలాలు భారతదేశం మొత్తం మీద ప్రపంచంలో 12 ఉంటాయి. ఆ రుద్రశూలాలు 12 ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు విశ్వకళ్యాణానికి సంబంధించిన ఒక తత్వం జరుగుతుందనేది నాకు ఆయన పెద్ద అని చెప్పారు. ఇప్పటికి 3 కలిసాయి. కర్ణాటకలో ఒక ఆయన నా దగ్గర ఉందని వచ్చాడు, ఇంకొక వ్యక్తి నా దగ్గర ఉందని వచ్చాడు. రుద్రశూలం మొత్తం 3 వచ్చాయి, ఇంకా 9 రుద్రశూలాలు రావాలి. అవి ఎక్కడున్నాయో తెలియదు, వస్తాయి, అన్నీ నీ దగ్గరకు వస్తాయని చెప్పాడు. పాన్ సాల్మే సభీ రుద్రశూలు తమారే పాస్ అయ్యగా తప్ప విశ్వకి కళ్యాణ్ కరోగి అని అన్నాడు ఆయన.
అది ఏందో ఏమో నాకు తెలియదు కానీ ఆయన దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఆయన కనబడ్డు, ఎక్కడ కూడా కనబడ్డు. ఆయన అడ్రస్ తెలియదు, ఆయన ఫోన్ నెంబర్ తెలియదు. ఆయన మళ్ళీ వెతుక్కుంటూ తిరగాలి తప్ప ఆయన దొరకడు. ఆయన నేను ఇక్కడ ఉన్నాను మాత్రం అడగడు. కానీ ఆయనకి ఎప్పుడైనా ఒకసారి ఎప్పుడైనా ఉంటే నాకు ఫోన్ చేస్తాడు, ప్రదీప్ అకౌంట్ మీద పైసా డాలు అని అంటాడు, పెట్టేస్తాడు. ఆయన ఎవరిదో అకౌంట్ నెంబర్ చెప్తాడు, ఆయనది కాదు, ఎవడో శిష్యుడు పక్కన ఉంటాడు, ఎవడుగా చెప్తాడు, నేను అకౌంట్లో డబ్బులు వేసేస్తాను, ఆయన ఏదో ఆయనకేదో చిన్న చితగా ప్రయాణాలు చేయడానికో ఏవో ఎప్పుడు సంవత్సరానికి 2 సంవత్సరాలు ఏదో అడుగుతారు, ఆయన ఎప్పుడు ఫోన్ చేస్తాడా అని చూస్తాను నేను ఆయన నంబర్ కోసం అని చెప్పి. ఇట్లాంటి గొప్ప తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి, జ్ఞానవేత్తలు ఇచ్చినటువంటి రుద్రశూలంతో నేను శతచండి చేస్తున్నా. ఆ శతచండి యాగం 11వ తారీఖు నవంబర్ చేస్తున్నాను. నేను ప్రతి పౌర్ణమి అమావాస్య చేస్తా, కానీ కార్తీక పౌర్ణమి ఇట్స్ అ గ్రేట్ ఈవెంట్. సో కార్తీక పౌర్ణమి చాలా అద్భుతమైన పౌర్ణమి అది. అది దాన్ని కొన్ని చెప్పను, సీక్రెట్ అవి, కానీ అది అద్భుతం, మంచిది అంతే. సో సహస్రకాళిక పౌర్ణమి అని కొన్ని ఉంటాయన్నమాట, అవి నేను చెప్పకూడదు శాస్త్ర ప్రకారంగా. ఉంటాయి, మీకు రిజల్ట్స్ మాత్రం వస్తాయి. రండి అక్కడ యజ్ఞం మీద కూర్చోండి, యూ విల్ గెట్ డెఫినెట్లీ పాజిటివ్ ఎనర్జీ. సో ఉన్నాయా లేవా అని వెతకడం వద్దు, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, దట్స్ ఆల్. ఇప్పుడు ఎవడో శత్రువు వచ్చి నేను కొట్టినప్పుడే నువ్వు వెళ్ళి యుద్ధ విద్యల నుంచి బయటపడొచ్చా ఆ రోజు వస్తా? అది నేను చెప్పిన మాటలు కాదండి, మార్కండేయ పురాణంలో 12వ అధ్యాయంలో క్లియర్గా చెప్పారు. గ్రహభూత పిశాచాశ్చ యక్ష గంధర్వ రాక్షసాః భూత ప్రేత పిశాచాది ఢాకిని శాకినీత తథ అని అందులో పల్లె చెప్పారు. అంటే ఈ ఎవరైతే ఈ బాధలు ఉన్నాయో వాళ్ళకి అవన్నీ కూడా పోతాయి అని నేను చెప్పిన మాట కాదు, మార్కండేయ మహర్షి చెప్పిన మాట నేను ఇప్పుడు చూపిస్తున్నా అంతే. నేనెవరినండి, నేను పుట్టినరోజు లేదు, నేను ముట్టక ముంపే శాస్త్రాలన్నీ పుట్టాయి, నేను నేర్చుకున్నాను, అవి నేను అందరికీ చూపిస్తున్నా. వాటిని నేను నమ్మాను, అనుభవపూర్వకంగా చూశాను, చాలామందికి మంచి జరిగాయి, ఇప్పుడు ఇంకా మంచి జరగాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని ప్రపంచానికి నేను అందజెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇది నా కోసం కాదు, వచ్చేటువంటి ఫ్యూచర్ జనరేషన్కి సనాతన ధర్మం అంటే ఏంటి అనేది చెప్పడానికి ఇట్స్ కైండ్ ఆఫ్ వన్ ఆఫ్ ద టార్చ్ బేరియర్ ఈవెంట్స్ ఇవి. సో ఇవి భవిష్యత్తుకు మార్గదర్శకాలు, సూచకాలు, భవిష్యత్తుకి సంకేతాలు, వాళ్ళకి గొప్పగా వాళ్ళకి సోపానాలు, విజ్ఞాన సోపానాలు ఇస్తాయి, ఇవి ధర్మ సోపానాలు ఇస్తాయి. లేకపోతే మీరెవరు, నేనెవరండి, ఏ కార్యకారణ సంబంధం కూడా మనం ఎందుకు ఇంత డిస్కస్ చేస్తాము? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఈవెంట్ గొప్పగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నవంబర్ 11న ఎవరైనా రావచ్చా అక్కడికి? అందరికీ అలౌడ్, ముఖ్యంగా సుమంగళి స్త్రీలకు అలౌడ్. ఆ రోజు నిజంగా నా సంకల్పం కనుక కరెక్ట్ అయితే కనుక వచ్చిన ప్రతి సుమంగళి స్త్రీకి మేము వస్త్రదానం చేయాలనుకుంటున్నాం. ప్రతి సుమంగళి స్త్రీకి ఇస్తాము. నాకెందుకోసం అంటే అమ్మవారు ప్రతి స్త్రీ మూర్తిలోనూ కనిపిస్తుంది, ప్రతి స్త్రీ నాకు అమ్మవారితో సమానమే. ప్రతి అమ్మకి నేను వస్త్రదానం చేయడానికి సిద్ధమయ్యాను. నాకు అనుకూలంగా అన్నీ సిద్ధమవుతాయి కనుక. ఎందుకోసం అంటే ఇప్పటికే దాదాపు 80 ఒక LB స్టేడియంకి రెంటే 13,70,000 చిల్లర కట్టాలి. ఫస్ట్ అంత టీడీ తీస్తేనే ఎల్బీ స్టేడియం ఇస్తారు. నేను అంత పెద్ద స్టెప్ వేసాను అంటే అర్థం చేసుకోండి. కమర్షియల్ అంటున్నారు కదా. ఇప్పుడు నేను నాకైతే ఎల్బీ స్టేడియం అయితే ఫ్రీగా ఇవ్వలే, బట్ ఐఎమ్ ఇన్వైటింగ్ ఎవ్రీవన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇప్పుడు నేను కొన్ని సేవలు పెట్టాను, ఆ సేవలు నాకు వస్తారా రారా నాకు తెలీదు, అమ్మవారు చూసుకుంటుంది. బట్ ఐఎమ్ గివింగ్ ఫ్రీ ఎంట్రీ టు ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి నేను ఫ్రీ ఎంట్రీ ఇస్తున్నా. బట్ గేట్ దగ్గరకు వచ్చి పాస్ మాత్రం తీసుకోవాలి, గేట్ పాస్ మాత్రం తీసుకోవాలి. గేట్ పాస్ ఒకటి తీసుకొని లోపలికి వెళ్ళిపోండి, మీరు పే చేయాల్సిన అవసరం లేదు, కానీ గేట్ పాస్ తీసుకోవాలి. ఎందుకోసం అంటే సెక్యూరిటీ, పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, నేను వాళ్ళ పేర్లు చెప్పాను. సో పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారు వస్తామని అన్నారు, తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు వస్తామని అన్నారు, దానం నాగేందర్ గారు వస్తా అన్నారు, టి సుబ్బరామరెడ్డి గారు నేను టైం చూసుకొని వీలు చూసుకుంటూ వస్తానన్నారు. సో అదిరత మహారథులు వస్తున్నారు. సో సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్, కాబట్టి సెక్యూరిటీ పర్పస్ వాళ్ళు పోలీసులే అడుగుతారు, ఐడి ప్రూఫ్ చూపించు, పాస్ తీసుకు వెళ్ళిపో ఉంటారు వాళ్ళు.